బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 98 నుంచి 120 స్థానాల్లో కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. అటు ప్రతిపక్ష వైసీపీ 55 నుంచి 77 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. కూటమిలో ఉన్న టీడీపీ 78 నుంచి 96 స్థానాలు గెలుచుకుని ఏపీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదుగుతుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. జనసేన 16 నుంచి 18 స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాలు గెలుచుకోనుంది. ఇక ఏపీలో ఎంపీ ఎన్నికలపై నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన ఇండియా టుడే ఇవాళ అసెంబ్లీ ఎన్నికలపై రిలీజ్ చేసింది. నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన మెజారిటీ సంస్థలు ఏపీలో టీడీపీ కూటమికే పట్టం కట్టాయి. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కూటమే విజయం సాధిస్తుంది, వైసీపీకి మధ్యస్థంగా వచ్చే అవకాశం ఉందని ఈ పోల్స్ ప్రకారం తెలిసింది, దీనిపై అప్డేట్స్ ఏంటి? గత నెల 13వ తేదీన ఏపీలో జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి, ఏదైతే ఎన్డీఏ కూటమి టీడీపీ కూటమి విజయం సాధించబోతున్నట్టు కూడా అన్ని పోలిస్తే, దానిలో భాగంగానే ఇటు బిగ్ టీవీ కానీ ఇప్పుడు ఇండియా టుడే కూడా దాదాపు బిగ్ టీవీ ఇచ్చిన అంచనాలకు ఇంచుమించుగానే ఇండియా టుడే ఇక్కడ వచ్చింది. ఇండియా టుడే టీడీపీ కూటమికి 98 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇండియా టుడే సర్వే ఎగ్జిట్ పోల్ సంస్థ తెలిపింది. ఇక్కడ వైసీపీకి 55 నుంచి 77 అసెంబ్లీ స్థానాలు వస్తాయంటూ కూడా తెలిపింది. ఇక్కడ లోక్సభ స్థానాల విషయానికి వస్తే ఇండియా టుడే టీడీపీ కూటమికి 21 నుంచి 23 స్థానాలు ఇచ్చింది, వైసీపీ 2 నుంచి 4 స్థానాలు ఇచ్చింది. ఇక దీంతో పాటు ఎగ్జాక్ట్ గా బిగ్ టీవీ కూడా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ కూడా 106 నుంచి 119 వరకు టీడీపీ కూటమికి, వైసీపీకి 56 నుంచి 69 అసెంబ్లీ స్థానాలు, ఇటు లోక్సభ స్థానాల విషయానికి వస్తే 17 నుంచి వైసీపీకి 7 నుంచి 8 స్థానాలు ఇచ్చింది. ఇటు టీడీపీ కూటమి ఇదే కూటమి కూడా ఇదే కూడా 21 నుంచి 23 స్థానాలు ఇచ్చింది. ఇక ఎగ్జాక్ట్ గా నేషనల్ ఛానల్స్ కానీ ఇతర ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏపీలో ఎన్డీఏ కూటమి టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతున్నట్టు కూడా తేల్చి చెప్పాయి. దానిలో భాగంగా ఇప్పటికే ఇటు మంత్రి చంద్రబాబు నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇంటెలిజెన్స్ వర్గాలు. మరోవైపు గత ఎన్నికల సందర్భంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హింసా వార్తలను తెలవేగుందని వార్తలు తిరిగిన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద తాడేపల్లిలోను, ఇటు మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద కూడా అత్యధిక భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ద్వారా సీఎం కాబోతున్నారు చంద్రబాబు అనే ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారంతో ఏపీ డీజీపీ అప్రమత్తమై అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్కింగ్ సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గతంలో కూడా బిగ్ టీవీ చేసిన సర్వే ప్రతిది కూడా నిజమవుతూ వస్తుంది. దానిలో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం చూసుకున్న కర్ణాటక ఫలితాలు కూడా ఎగ్జాక్ట్ గా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది, 100 పైగా స్థానాలు వస్తాయని తెలిపింది బిగ్ టీవీ సర్వే. ఎగ్జాక్ట్ గా అంతే అక్కడ వచ్చినాయి. ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 60 నుంచి 75 దగ్గరగా సీట్లు వస్తాయని కూడా తెలిసిన నేపథ్యంలో ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా అక్కడ సీట్లు వస్తాయి. ఇటు ఏపీలో కూడా ఏపీ సంబంధించి కూడా వస్తుంది. పందింకోళ్ళు 1, పందింకోళ్ళు 2 కూడా బిగ్ టీవీ సర్వే నిర్వహించిన తర్వాత ఒక ఎగ్జిట్ పోల్ కూడా ప్రకటించింది. బిగ్ టీవీ కూడా కూటమి అధికారంలోకి రాబోతుంది ఏపీలో కూడా తేల్చి చెప్పింది. దానిలో భాగంగా కూటమికి 106 నుంచి 119 అసెంబ్లీ స్థానాలు, వైసీపీకి 50 నుంచి 69 వస్తాయని కూడా బిగ్ టీవీ సర్వేలో కూడా తెలిసింది.